ప్రముఖ చిత్రకళ ఉపాధ్యాయులు కలకొట్ల కుమారస్వామి గారు మనతో ఉన్నారు. ఉపాధ్యాయ రంగంలో, కళారంగంలో, క్రీడారంగంలో, సమాజ సేవలో అనేక రకాలుగా అంటే అనేక రంగాల్లో ప్రావీణ్యత కలిగినటువంటి కుమారస్వామి గారిని ఈరోజు ఎస్కేఎస్ఎం టీవీ నుంచి మనం పరిచయం చేద్దాం. నమస్కారం సార్. మా నాన్న కలకొట్ల చంద్రయ్య, మా అమ్మ కొమురమ్మ, మా పెద్దక్క కొమురమ్మనే సదువాల కొమురమ్మ అంటే బొల్లికుంటకి ఇచ్చిన మా అక్కను. తర్వాత రెండో అక్క రాజమ్మ, జన్ను రాజమ్మ అంటారు. మా భర్త మల్లయ్య, మా చెల్లెలు వెంకటమ్మ, ఆమె ముగ్గురు అక్క చెల్లెలు. మీరు ఒక్కరే? నేను ఒక్కడినే. ఈ విధంగా నేను చాలా కష్టపడి చదువుకున్నాను, డ్రాయింగ్ నేర్చుకొని. డ్రాయింగ్ వల్ల నాకు చాలా ఉపయోగపడ్డది. ఈ విధంగా నాకు మా తల్లిదండ్రులకు నేను ఆ వ్యవసాయం పనులు చేసుకుంటూ చదువుకునేది. వాళ్ళకి చేదోడు చదువుకుంటూ నేను నాగడుదున్నేది, గొర్రు అన్ని గుంటుకు అన్ని చేసేది, ఒడ్డు ఎక్కేది, వ్యవసాయ పనులు అన్ని చేసేది. గూడ కూడా వేసేది మేము, గూడ అలాంటి. అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు మోటర్ బావి ఉండే, మోటార్ లేవు కాబట్టి మోటార్ బావి ఉండేది. తర్వాత నేను తర్వాత ఆయిల్ ఇంజన్లు, దాన్ని గుంజడం, ఎత్తడం, అది పెద్ద ఎక్సర్సైజ్ అయిపోయింది నాకు. ఆ విధంగా నేను బర్లగాడి పోయినప్పుడు, బర్లగాస్తుంటే అమ్మంతా లేచి ఆ బర్రె కన్నా పైన దునికేది, హై జంప్ వేసేది, హై జంప్ ఎద్దు పైనుండి. తర్వాత చిన్న చిన్న బావిలు ఉంటాయి కదా, చేద బావులు, ఆ బావి నుండి పై దునికేది లాంగ్ జంప్, హై జంప్ అంటే అప్పుడు పిల్లలతో ఆడుకుంటూ చచ్చిపోతావురు అన్న కూడా నేను ఇట్లా లేచి వట్టిగానే నా పైన ఎక్కువ లేచేది. ఆ విధంగా నాకు అట్లా లాంగ్ జంప్, హై జంప్ చిన్నప్పటి నుంచి బర్ల దగ్గర నుంచి మొదలైంది. అవునవును, ఆ బర్రలో కొట్టేదానికి రాయితో నేసేసేది కదా, ఆ విధంగా ఎంత పెద్ద రాయి కూడా కొట్టేది. తర్వాత మేము ఎక్సర్సైజ్ చేసేది పిల్లలతో, కొంతమందిని గ్రూప్ తయారు చేసి ముగ్గుదారు తిప్పడము, బారు కొట్టడము, ఇది జూలు కొట్టడం, ఇవన్నీ మేము నేనే తయారు చేసి అందరి పిల్లలందరూ మా వాడంతా మామూలు ఎక్సర్సైజ్ నేనే తయారు చేసినాం. మీ దడ్డగాళ్ళు అందరితో? నాతో మా దోస్తు ఉండే సింగార కుమార్ సాయి, వారిద్దరం కలిసి మేము చేసి ఎక్సర్సైజ్ బాగా చేసేది. ఆయన ఏం చేస్తాను ఇప్పుడు? మరి ఆయన చనిపోయింది, ఆయన డీలర్ కుమార్ అంటారు, చనిపోయి మంచి మిత్రుండే నాకు. తర్వాత మన ఎర్ర విజయ్. కుమారస్వామి గారు సార్, ఈ చిత్రలేఖనం అంటే ఈ బొమ్మలు గీయడం మీకు ఎట్లా అలవాటైంది? ఎప్పటి నుంచి దీన్ని మీరు నేర్చుకోవడం ప్రారంభించారు? చిన్నప్పుడు మాకు బర్రెలు ఎడ్లు ఉండేది, మా అక్క ఆ బర్రెల కాస్తం తీసుకుపోయేది, మా అక్కతో నేను పోయేది. మా అక్క మట్టి బొమ్మలతోని మట్టి బొమ్మలు తయారు చేసేది, మా అక్కను చూసి నేను మట్టి తయారు చేసిన. తర్వాత మళ్ళీ మా నాన్న అంటే మా నాన్న మా అక్క బంద్ అయింది, నేను బర్రెలగాడి పోవడం మొదలు పెట్టాను. బర్రెలగాడి బర్రెలగాస్తా అంటే చాలా కష్టమైంది. అటు అటు బర్రె ఒదికొరికే, దుడ్డి ఒదికొడి, చిన్నడ పడితే అలా కొప్పడేది, వాళ్ళు తిట్టేది కొట్టేది. తర్వాత ఏమైందంటే నాన్న నేను బడికి పోతా అంటే ఎందుకురా, మనకు ఓ 4 ఎకరాల భూమి ఉన్నది, ఒక కొనరం అంటే కోటి వరలొస్తే బిడ్డ అవసరం లేదు, లేదు లేదు నేను బడి తప్పనిసరి పోతాను, నేను అందరు మంచి బట్టలు వేసుకుంటాను, నేను కూడా అట్లే పోవాలి అంటే ఎదుటి పిల్లల్ని చూసి మీరు కూడా చదువుకోవాలనుకున్నారు అనుకొని నేను ఆ బర్రెల కాసుకుంటూ కూడా చుట్టూ బడి పక్క మామూలు, మాది మామూలు వరంగల్ దగ్గర మామూలు, అక్కడ బర్రెల నుంచి పెట్టి ఆ మీపిన చిన్న చిన్న సాక్షి ముక్కలు గోడకు చెట్ట కిందనే బ్లాక్ బోర్డు ఉండేది, ఆడ ఎడ్లను బర్రెలను దుడ్డలు అన్నీ తీసేది, సినిమా యాక్టర్లు రెండు అట్లా గీసేది. చిన్నప్పుడే? చిన్నప్పుడే బడి పోలే, అంతకుముందు పోయినాక స్కూల్ పోయినాక తర్వాత నాకు ఇంట్రెస్ట్ ఒక బుక్ పెట్టుకొని వచ్చే టీచర్లను బొమ్మ దించి పెట్టుకుని కాపీ అక్కడ బోర్డు దగ్గర వాళ్ళు పాఠాలు చెప్తాను ఇచ్చిన వాళ్ళ మా క్లాస్మేట్స్ అందరికి. అప్పుడు బుక్కులు కొనాలని కూడా కష్టం ఉండే, వాళ్ళ బుక్కులల్లో నేను పేరు రాసేది, వాళ్ళ బొమ్మలు వేసేది చూసుకుంటూ, అట్లనే వాళ్ళ ద్వారానే నాకు ప్రాక్టీస్ బాగా అయింది, కొన్ని శక్తి కూడా లేదు నాకు. అంటే ఫస్ట్ బుక్ తెచ్చుకున్నప్పుడు మీతో పేరు రాయించుకునేది, పేరు రాయించుకునేది, బొమ్మ వేసుకునేది బాగుంది, అట్లా నాకు చాలా అసలు బాగా చేయడం నాకు ప్రాక్టీస్ బాగా అయింది. ఆ విధంగా భూమి ఉన్నా కానీ కష్టం ఉండే,
తర్వాత సెవెంత్ అయిపోయినాక బొల్లిగుంట పోయినాడు. బొల్లిగుంట పోయినాక మాకు ఎయిత్ క్లాస్లో డిడ్డి లక్ష్మణ్ అన్న సార్, కిల వరంగల్ డిడ్డి లక్ష్మణ్ సార్ మాకు మ్యాథ్ చెప్తున్నాడు. మ్యాథ్ చెప్తుంటే నా క్లాస్మేటు కిషన్ అండి అండి, సల్లూరు కిషన్ అంటాడు, వాళ్ళు నాకు బడబోయేది. సార్ను చూసుకుంటే దించానండి పాఠం చెప్తాంటే. దిస్తాంటే వీడు సార్, సార్ మీకు పాఠాలు వింటలేడు, బొమ్మలు మీకు మ్యాథ్ వింటలేడు, దిస్తలేడు, నీ బొమ్మ గీస్తాను చూడని చూపెట్టాడు. అరే ప్లీజ్ రద్దరద్దరం లేదు ధన్యాలని చెప్పి చూపెట్టాడు. అది సార్ పిలిచి దాబిడ్డ అని తీసి, సార్ నన్ను తప్పైంది సార్ క్షమించు అంటే పెనుదులు గీసిన అది హెడ్ మాస్టర్ ఎం రామరెడ్డి సార్. రామరెడ్డి సార్ తీసుకుపోయాడు, నా తప్పైంది సార్ ఫోటో తీసిన తప్పైందంటే బిడ్డ ఆగురా ఆగురా చూసిండు. చూసి సార్లను టీచర్స్ అందరు పిలిపించాడు. సార్ అందరు పిలిపిస్తున్నారు సార్, నాకు చేయబోతుంది సార్ టీసీఏ కానీ. మీ లోపల భయం ఉండదు? నాకు భయం అయిందండి. వాళ్ళ లోపల ఉద్దేశం వేరే. ఆగురా ఆగురా రెండు అందరు వచ్చినాక చూడండి మ్యాథ్ తీయలేదు బాబు, డ్రాయింగ్ ఎట్లా గీసినాడు చూడండి. అరే బాగా గీసాడు సార్, బాగా గీసాడు సార్, మీ నాన్న డ్రాయింగ్ టీచరా అంటాడు. సార్ డ్రాయింగ్ టీచర్ ఏం సార్, మా ఇంట్లో నేనే చదువుకుంటున్నాను. అంతకుముందు ఎవరు చదువుకోలేదు? అంతకుముందు మా నాన్న లేదు, మా అమ్మ లేదు, అక్క చెల్లెలు ఎవరు లేదు, నేనే చదువుకుంటానా, అది ఇంట్రెస్ట్తో నేను చదువుకుంటాను సార్ అన్న అనగానే బిడ్డ దీంతో డ్రాయింగ్ టీచర్ అవుతారు, ఇది కోర్స్ ఉంటుంది అని. ఆ టైంలో 80లో నాకు రామరెడ్డి సార్ 50 రూపాయలు ఇచ్చాడు గిఫ్ట్గా. ఎయిత్ క్లాస్ అప్పుడే 50 రూపాయలు అంటే ఎంతో చాలా విలువ అన్నట్టు ఆ టైం. అదే నేను దీనికి ఇంత విలువ అనుకొని ఇంకో కె రవీంద్రరెడ్డి సార్ వచ్చాడు. మన దగ్గర ఇన్స్టిట్యూట్ ఉన్నది ఒకటి బాలసముద్రంలో, ఫైన్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ఉన్నది, అక్కడికి పోయి మన అబ్బాయిని అలా జాయిన్ చేస్తా అని సార్ తీసుకొని సార్ జాయిన్ చేసిండు. ఇది మామూలు నుండి పొద్దున 6 గంటలకు పోయి అక్కడ నేర్చుకుని వచ్చేది, 1 గంటకు మన బొల్లికుంటగా వచ్చే స్కూల్. పొద్దున్న క్లాసులు పోతున్నాయి సార్ ఇంగ్లీష్ మ్యాథ్ ఏది పోయిన పర్లేదు బిడ్డ, నీకు దీని మీద ఎక్కువ 1 గంట నుండి 1-2 గంటల నుంచి మిగతాది క్లాస్ ఉంటాయి సార్ అంటే ఏం కాదు పోరా, నువ్వు డ్రాయింగ్ టీచర్ అయితే పో అని చెప్పి. అట్లా మధ్యన ఎక్కడికైనా పోవటం నాకు అరటి పనులు అలాంటి పనులు కొనిపించి మిమ్మల్ని ప్రోత్సహించేది. మధ్యాహ్నం లేదు, మధ్యాహ్నం తినలేదు, మళ్ళీ ఇంటికి వచ్చి తినేది. ఈ విధంగా లోయర్ హయ్యర్ పాస్ అయినాక తర్వాత టీచర్ ట్రైనింగ్ చేసిన హైదరాబాద్లో. తర్వాత నాకు టీచర్లను ఎప్పటికీ కలిసేది నేను. తర్వాత ఈ సంఘటన ఒక్కసారి 8th క్లాస్లో బీటీ కాలేజీలో ఒకటి కాంపిటీషన్ డిస్ట్రిక్ట్ లెవెల్ జరిగింది. మా గురువుగారు వాళ్ళ నాన్న పేరు ఎండి శంషుద్దీన్ మైనుద్దీన్ మైనుద్దీన్ సార్ మా గురువు. తర్వాత వాళ్ళ అబ్బాయి బీటీ కాలేజ్ లెక్చరర్ హరిఫ్ సార్, వీళ్ళిద్దరూ నాకు బాగా కోచింగ్ ఇచ్చారు సార్. ఆ కాంపిటీషన్ ఏం పోతానంటే హరిఫ్ సార్, రే బిడ్డ నువ్వు నిన్ను ఎవరు దిగుతారా, 45 మంది ఉండే, నేను 8th క్లాస్ స్టూడెంట్ను, వాళ్ళందరూ డిగ్రీలు ఇంటర్మీడియట్ ఉండరు సార్, ఏం సార్ నేను ఏం కాదురా, నిన్ను ఎవరు దిగుతారా సార్, సార్ నేను వస్తా అని సారు సార్ సైకిల్ తొక్కుండు నన్ను తీసుకుపోతానని చెప్పాడు. సార్ నేను తొక్కుండు సార్ కూర్చుండబెట్టి తీసుకుపోయినా అక్కడ సంఘటన జరిగింది. సార్ ఎక్కడ కూర్చున్నా ఎన్నో కూర్చున్నా నిన్ను ఎవరు దిగుతారా అన్నాడు. ఎవరు పట్టించుకోరని కొంచెం అనిపించింది సార్. నేను కూర్చున్నా పండుగల గురించి తీసుకున్నారు, పండుగల గురించి అందరూ దీపావళి సంక్రాంతి అంటే రాస్తాను. పండుగలంటే నాకు అనిపించింది బొమ్మలు దించాలనుకున్నా, ఒక అమ్మాయి ఇట్లా ముగ్గేసినట్టు దూరం నుండి దా భర్త బ్యాగ్ వేసుకుని వచ్చినట్టు, కిటికీ పక్క నుండి తలుపు పక్క నుండి వాళ్ళ అత్తమ్మ చూసినట్టు, చిన్నపిల్లలు ఇట్లా అకాకరిపి కాల్స్ అంటే పిల్లలు భయపడి తిన్నట్టు, కోడి పిల్లలు ఎగిరినట్టు. తర్వాత హరిదాసు గంగిరెద్దులుడు ఇవన్నీ దించిన సంక్రాంతి సంబరాన్ని చూపెట్టి సంబరాన్ని చూపెట్టిన మొత్తం జరుగు అందరు చూసుకుంటూ వచ్చిన వారు కాసిన బాబు బిడ్డ ఆయన బాగా ఇచ్చిన వేరా మా సార్, నేను ఫస్ట్ ఏం రాయాలి సార్ అంటే మీ స్కూల్ పేరు రాసుకోరా అన్నాడు. అయితే అట్లనే రాసుకున్నా ZBPS బొల్లికుంట రాసిన. మా సార్ చూసి బాగా ఇచ్చినారు బిడ్డ మన పేరు ఇన్స్టిట్యూట్ ఎందుకు రాయలేరు అన్నాడు. సార్ మీరు అర్థం రాశారు అన్నాడు. లేదు
గుంజుకొని పెన్నుతో ఫైన్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ అని రాసుకున్నాడు. అంటే అప్పటి వరకు మీ మీద ఆయనకు నమ్మకం లేదు కాబట్టి దీనికి ఏమొస్తుందండి, నేను ఎవరు పట్టించుకుంటాను. ఎస్టైప్ అందరు వచ్చినారుగా చూడడం, దానిలో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది. సార్ మళ్ళీ సారు సారు దుక్కుంటూ నన్ను ఇంకా కూర్చొని పెట్టి బస్ స్టాండ్ తీసుకొని బస్ స్టాండ్ బస్ ఎక్కి ఛార్జ్ ఇచ్చి పంపించుడు. దాటప్పుడు సార్ తర్వాత సార్ తీసుకుని వచ్చి అన్న బస్ స్టాండ్ లో నన్ను మర్చిపోలేని అనుభూతి మర్చిపోని చాలా గ్రేట్ అది అనిపించింది నాకు. మీరు 8th క్లాస్ చదువుకునేటప్పటికే కాంపిటీషన్లో పాల్గొనడం, 45 మందిలో మీరు మొదటి బహుమతి గెలుచుకోవడం జీవితంలో మర్చిపోలేని సంఘటన. అంటే మా రూమ్ వరకు 45 మంది, మిగతా వాళ్ళు చాలామంది డిస్ట్రిక్ట్ లెవెల్లో. ఎల్బి కాలేజీలో పాల్గొన్న వాళ్ళు ఎంతమంది? బీడి కాలేజీలో బీడి కాలేజ్ బీడి కాలేజ్ చాలామంది 200 మంది దాకుంటారు. అందులో మీరు ఫస్ట్ ప్రైజ్ నాకు వచ్చేసింది. అప్పటికి ఒక అనుభూతి వచ్చేసింది మీకు? అనుభూతి వచ్చింది, దానికి నాకు నేను పర్ఫెక్ట్ గీయగలుగుతున్నాని అర్థమైపోయింది నాకు. తర్వాత ఎక్కడ కాంపిటీషన్లో పాల్గొన్నారు మరి? ఏ కాంపిటీషన్ డ్రాయింగ్ లోయర్ హయ్యర్ ఎగ్జామ్ రాసిన సరిపోయింది నాకు. ఇంటి కూడా వ్యవసాయం పనులు చేసుకునేది, తర్వాత ఈ ఎగ్జామ్ అది లోయర్ అనే ఎగ్జామ్ చాలాసార్లు ఫెయిల్ అయినా, 6 సంవత్సరాలు ఫెయిల్ అయినా, 8th ఫెయిల్ అయినా, 8th రాసి 9th 10th ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు తర్వాత ఫెయిల్ అయినాక తర్వాత ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా తర్వాత 6 సార్లు రాసిన 7వ సారి పాస్ అయినా. ఇది మీరు ఇంత 8 చిన్నప్పటి నుండి బొమ్మలు వేసుకుంటూ వస్తేనే మీరు 6 సార్లు ఫెయిల్ అయ్యారు? అన్నిట్లో పర్ఫెక్ట్ వచ్చేది. ఆ జామెట్రికల్లో ఇంగ్లీష్లో ఉండేది, ఇంగ్లీష్లో ఉండి అర్థం కాకపోయింది నాకు. ఇంగ్లీష్ రాక చాలా ఇబ్బంది అయ్యి, పెంటగాన్ హెక్సాగాన్ అంటే ఏంటో తెలియపోయేది. తర్వాత పెంటగాన్ అంటే ఏంటి 5 భుజములు, ఎగ్జామ్ అంటే 6 భుజములు. తర్వాత ఇక బట్టి పట్టినట్టు అయింది నాకు. తర్వాత ఎగ్జామ్ రాసి ఆ అనుభవం చాలా వచ్చింది. తర్వాత ఏంటంటే హయ్యర్ 2 సార్లు ఫెయిల్ అయినా, ఇంటర్మీడియట్ కూడా చాలా సార్లు ఫెయిల్ అయినా, అంటే 6 సంవత్సరాలు రాసిన ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయ్యి దృష్టి అంతా బొమ్మల మీద రాస్తారు సార్. తర్వాత రాసినాక ఇంటర్మీడియట్ నాకు డిఎస్సీలో సెలెక్ట్ అయినా, ఇంటర్ రామారావు దించమన్నారు వంగ సుదర్శన్ రెడ్డి, బీపీ ఆచార్య కలెక్టర్ ఉండేది. మాకు 20 మంది సెలెక్ట్ చేసినారు, 20 మందిలో 10 మంది తీసేవారు. అప్పుడు నేను తీసిన ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ బొమ్మలని ఉండేది. అన్నయ్యడు అన్నాడు, అన్నయ్యడు సార్ని అన్న మన వంగ సుదర్శన్ రెడ్డి సార్ అంటే రామారావు తెలుదా అన్నాడు. తెలుసు సార్ రామారావుకి 3 నిమిషాలు తీయమన్నాడు. ఇట్లా టకటకట ఒక నిమిషాలు తీసి ఇచ్చిన సార్ ఇంటర్ రామారావుని, అంటే తీసి తీసుకున్నది. నేను వెరీ గుడ్ బీపీ ఆచార్య కూడా చాలా అసలు వండర్గా అనుకున్నారు. నాకు కంపల్సరిగా నా జాబ్ వస్తా అనుకున్నా. నేను మళ్ళీ మా గురుగారు రామ్దేవ్ సార్ని కలిసిన, ఇట్లా అయింది సార్ అంటే బిటా నువ్వు సెలెక్ట్ అయితే నీకు జాబ్ వస్తుంది బిటా అన్నాడు. తర్వాత నాకు మొగులపల్లి దగ్గర ఆకినపల్లి ఆ స్కూల్లో నేను జాయిన్ అయినా 89లో. అంటే జాబ్లో జాయిన్ అయినా? జాబ్లో జాయిన్ అయినా. ఆడ పిల్లలు చాలామంది తయారు చేసాను నేను అకినపల్లి గ్రామం. ఆడ నా ఒక పెద్ద హాల్ తీసుకున్నా, పెద్ద ఇల్లు హాల్ తీసుకొని, ఇల్లు తీసుకొని ఒక హాస్టల్ లెక్క పిల్లలందరూ వచ్చి ఊరు పిల్లలందరూ నా అక్కడ డ్రాయింగ్ చేసుకునేది, చదువుకునేది, ఆనే పండుకునేది. తర్వాత నాకు ఏమి ఇంట్రెస్ట్ ఉందంటే ఆ ఊళ్ళో నాటకాలు డ్రామాలు అంటే ఇంట్రెస్ట్ ఉండేది. పొద్దున పాటలు పాడేవాళ్ళు, పొద్దున్న 4 గంటలు వేసి పాటలు ఆడుకుని పోయేది. మీ దాంట్లో కళాకారులు బాగున్నారు అంటే వాళ్ళందరూ పిలిపించుకుని నేను ఒక్క ఒంటరిగా ఉండే కాబట్టి వాళ్ళందరూ పిలిచి మీకు కళ బృందం కళ అంటే చాలా ఇష్టం అంటే ఇష్టం సార్ చెప్పడం లేరని చెప్పింది. నవజీవన కళా బృందం అని ఏర్పాటు చేసి వాళ్ళతోని సారంగధర లవకుశ ఇలాంటి డ్రామాలు వేయించేది. అంటే సారంగధర లవకుశ నాటకాలు ఎవరు రాశారు? మీరేనా? వాళ్ళే ఉండేది, నేను ప్రోత్సాహం ఉండేది అంతే. మాస్టర్ మీరు ఓన్లీ ప్రోత్సహించేది. దానిలో నేను పాటలు పాడే జానదగేయాలు ఇవన్నీ పాటలు పాడేది. పాటలు పాడతారా మీరు? పాటలు కూడా పాడతాం. ఒక మంచి పాట వినండి. 2 చరణాలు రాసావు. ఒక్క లైన్ పాడండి. జోహార్ అంబేద్కరా, జోహార్ అంబేద్కరా, దళిత జాతి ముక్తి నేత జోహారయ్యా, సాంఘిక విప్లవ జ్యోతి జోహారయ్యా, గౌతమ బుద్ధుని మార్గము వీడనంటివి, చాటి మనిషి విలువను చాటి చెప్తివి, నువ్వు చాటి చెప్తివి,
జ్యోతిరావు పూలే నా గురువు వంటివి, పూలే పోరాట బాట నెంచుకొంటివి, దాన్ని నమలు చేస్తివి. జోహార్ అంబేద్కరా, జోహార్ అంబేద్కరా, దళిత జాతి ముక్తి నేత జోహారయ్యా, సాంఘిక విప్లవ జ్యోతి జోహారయ్యా. సూపర్ సూపర్. మీరు అంటే ఇప్పటి వరకు నేను ఏమనుకున్నా అంటే చిన్నప్పటి నుంచి బొమ్మల మీదనే ఉన్నారు, ఇంకా కళారంగంలో కూడా వచ్చేసారు మీరు అప్పుడు. కళారంగంలో అంటే అక్కడ ఆ ఊళ్ళో చాలా నాటకాలు వేయించిన వాళ్ళతో. మీరు వేసారా నాటకాలు? నేను కూడా వేసే నాటకాలు. ఏ పాత్ర వేసారు? ఏది తండ్రి కొడుకులది బడికి రాని ఉంటాయి కదా తండ్రి పాత్రలు. తర్వాత మా యాక్షన్ పుణ్యభూమి నాదేశం పాటకు యాక్షన్ చేసేది. తర్వాత నా జన్మభూమి ఎంత అందమైన దేశం పాడి పంటలు సిపాయి చిన్నోడు. సిపాయి చిన్నోడు. తర్వాత కృష్ణది కూడా నా జన్మభూమి ఎంత ఉంటుంది కదా అదే పాడి పంటలు. అది ఉండే ఇంకోటి పాడి పంటలకు పచ్చడి రాసుల కలకలలు ఆడే జనని అలాంటి యాక్షన్ చేసేది. ఇంకా చాలా చాలా రకాల పిల్లలతోని పాటను చెప్పుకుంటూ ఒక యాక్షన్ చేసేది పిల్లలతో. తెలుగు చెప్పేది నటులు గాయకులు చిత్రకారులు ఈ విధంగా నాకు. ఇంకా ఇంకా ఎన్ని రంగాలలో మీరు ప్రావీణ్యత కలిగారు? వేసేది. తర్వాత గోరుతం చాలా అందంగా వేసేది. మా అక్కనే గురుగా నేను భావించాను. తర్వాత తమ్మిను మంచిగా బొమ్మలు లేదా అని బాగా నాకు ఈ పుస్తకాలకు ఈ కలర్లకు దాని దీనికి అడిగితే ఇచ్చేది. మా అక్క మా ఇంట్లో ఉండేది ఒక సమిష్టి కుటుంబం ఎక్కువ ఉండేది. మా పెద్దక్కలు మా చిన్నక్కలు. పెద్దక్కలకు 7-10 మంది పిల్లలు ఉండేది. 5 గురు 4 చచ్చిపోయిన అబ్బాయిలు. తర్వాత ఒక అబ్బాయి అంటే 6 గురు వాళ్ళు ఉండేది. మా చిన్నక్క 5 గురు మేము మా చెల్లె నేను ఇద్దరం. ఈ విధంగా మేము వాళ్ళ 2 ఎకరాలు మా 4 ఎకరాలతో మేము వ్యవసాయం చేసుకుంటూ ఉండేది. ఒక దగ్గర ఒక హాస్టల్ ఎక్కువ ఉండేది మా ఇళ్ళంతా ముడి కుటుంబం. ముడి కుటుంబం లెక్క. కానీ ఇబ్బంది అయ్యేది అప్పుడు ఆర్థికంగా తినడానికి చాలా కష్టమేది. అంతమంది అయ్యారు చాలా ఇబ్బంది అయ్యేది. సార్ నేను చాలా నాకు కష్టంగా ఉన్నా సార్ నేను చాలా బీదోని అంటే సార్గా నేను బట్టలు చినిపిన బట్టలతోనే బీదు. నేను స్కూల్కు స్కూల్ మొత్తం అతుకులు ఉండేది. సార్లు చాలా రామిరెడ్డి సార్, లక్ష్మీనారాయణ సార్, రవీంద్రరెడ్డి సార్, తెలుగు సార్ దామో సార్ ఉండే. ఆ సార్ చాలా ప్రోత్సహించేది. వెళ్ళుకుంటే ఉన్న టీచర్స్ తర్వాత నేను ఆ సార్ దించినాక ఒక సినిమా యాక్టర్ లెక్క చూసిన అంత గౌరవించిందన్నారు. స్కూల్ నుండి మొదలు వస్తుంది ఓ కుమార్ ఆట్ కుమార్ ఆట్ కుమార్ అని చాలా ఎంతో పెద్ద గౌరవించేది. ఆ విధంగా ఇందిరాగాంధీ చనిపోయింది 84లో చనిపోయినట్టుగా. అప్పుడు ఇందిరాగాంధీ బొమ్మనే వేసిన పెయింటింగ్ వేసిన అందరు మా యూత్ లాజర్ సింగారం లాజర్ ఇట్లా ఉండే కుమార్ స్వామి నువ్వు బొమ్మ వేస్తావు కదా ఇందిరాగాంధీ చనిపోయింది అప్పుడు వేద్దామంటే అప్పుడు బొమ్మ వేసిన పెద్దగా దండ పెట్టినట్టు బొమ్మ వేసిన నేను. ఆ ఫిగర్ వేసినాక చాలా పెద్ద ఫిగర్ ఆ బండి మీద కట్టి తర్వాత 2 ఎడ్లు బ్యాండ్లు దప్పులు ఇలాంటి ఊరేగింపు చేస్తా అంటే అప్పుడు ఎవరుని తెలియదు నేనంటే ఒక బర్లగాసే పిల్లగాళ్ళు ఎక్కువ అనుకుని తర్వాత అడుగున కొంచెం దూరం పోగానే నన్ను బండి ఎక్కిచ్చి నన్ను సాల్వ్ అవుతున్నాను. టవాల్ ఉండే అప్పుడు టవాల్ ఎక్కువ పోయి నాన్న చేతులు ముఖ్య అబ్బాయి ఈ చేతితోనే ఇంద్రమ్మని మేము దించిన బిడ్డ. అంటే ఇప్పుడు అప్పుడు ఆ కాలంలో ఇంద్రమ్మ దేవత లెక్క ఉండేది. ఇంద్రమ్మ దేవత బిడ్డని చేతులతోనే మన ఇంద్రమ్మ దించినామని నా చేతులు పట్టుకొని ఈ చేతితోనే ముఖ్యులు ఉన్నాను. మామనూరంతా ఊరంతా తిప్పినాక తర్వాత సింగారం కూడా తీసుకుపోయాను. అక్కడ కూడా నాకు చాలా గౌరవించింది ఆ టైంలో పక్క గ్రామంలో కూడా. పక్క గ్రామంలో తర్వాత ఒక మన ఇంట్లో వ్యక్తిని ఎట్లా సన్ కాళేశ్వరంలో అట్లా కాళేశ్వరం మేము మామూలుగా 10 రోజు దినాలు కూడా నేను మేము సొంతంగా ఖర్చు పెట్టి చేసాను ఇంద్రమ్మది. ఇంద్రమ్మది అట్లా అభిమానం బాగుండేది. ఇప్పుడు గ్రామాలలో ఇంద్రమ్మ ఒక దేవతలాగానే ఉండేది. అవునవును. అట్లా మీరు ఆ బొమ్మ వేస్తే మిమ్మల్ని 2 గ్రామాల ప్రజలు అభినందనలు ముంచెత్తారు. తర్వాత ఇంద్రమ్మ ఇండియా పాఠం వేసి ఇంద్రమ్మ బొమ్మలు వేసాను నేను అక్కడక్కడ. ఈ బసరా సారయ్య తర్వాత భాస్కర్ అన్న కొల్లూరు భాస్కర్ ఉండే ఆయన వేయించుకునేది. ఇట్లా చాలా మంది నాతో అక్కడక్కడ వేసుకుని జరిగింది. ఇప్పుడు ఈ గోపి ఆర్ట్ రెడ్డి ఆర్ట్ వీళ్ళతో మీకు ఏమన్నా? నేను నేర్చుకుని డ్రాయింగ్ మన బాలసంద్రంలో ఫైన్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ఉండే. ఆడికి పోయినప్పుడు నేను అండర్ బ్రిడ్జ్ దిగి నడుచుకుంటూ పోయేది. ఆ గోడల బోర్డ్స్ ఇట్లా చూసుకుంటూ పోయేది. చూసుకుంటూ పోయినాక
నేను ఆ రెడ్డి ఆటు బొమ్మలు వేస్తాను, వేస్తుంటే నేను కూర్చునేది, బ్యాగ్ వేసుకుని కూర్చుని చూసేది. చూస్తుంటే ఆయన కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని రాసిండు. తర్వాత ఇట్లా సర్కిల్ వేసి కుక్క బొమ్మ తీస్తాడు మలిపిస్తాడు, కుక్క బొమ్మ తీస్తాడు మలిపిస్తాడు. చూసి మలిపేసి మమ్మేసి అరేం చేస్తారా బాబు అంటే, నేను కూడా డ్రాయింగ్ చేసుకుంటానా, కుక్క బొమ్మ దించేస్తారు నీకు అని, అదే దించేస్తుందని చెప్పి ఇట్లా వేసి ఇట్లా ఏమైనా మస్తు అరే బాగా దించిన తమను రెడ్డి ఆర్ట్, రెడ్డి ఆర్ట్ దానికి చుట్టూ అవుట్ లైన్ వేసి పెట్టిన దాన్ని ఏం ముట్టుకోలేదు. కుక్కలనే జాగ్రత్త, నాకు అది చాలా అనుభవం. నువ్వు వచ్చి నువ్వు నిష్టుట్టుకున్న నాకు రారా నువ్వు నేర్చుకుంటావు అంటే, అన్న నేను డ్రాయింగ్ మాస్టర్ కావాలి, నేను ఆర్టిస్ట్ని కాదు, ఆర్టిస్ట్తో పాటు నేను మాస్టర్ ఆర్ట్ కావాలి, నేను డ్రాయింగ్ మాస్టర్ని కావాలి. అయితే రారా నీకు అంటే, అయితే నేను మాస్టర్ని కావాలి, నేను కంపల్సరీగా అయితేనే నేను పట్టుదల, నాకు డ్రాయింగ్ మాస్టర్ అయ్యి పిల్లల్ని ఇవ్వాలి, మాస్టర్ ఆర్ట్ కావాలి, నేను మామూలు ఆర్టిస్ట్ని కాదు అంటే ఏమున్నది రా, ఒక డ్రాయింగ్ మాస్టర్ ఏమున్నది, ఒక బోర్డు రాస్తే నీకు ఎన్నో డబ్బులు వస్తాయంట, నాకు అర్థం డబ్బులు అవసరం లేదు, మాస్టర్ అనేది కావాలి నేను, మా సార్ల కోరిక నిలవాలంటే మాస్టర్ని కావాలంటే అట్లయితే అంటే అయితే అయితే అనుకున్నాను. అంటే ఇక్కడ ఈ వరంగల్ నగరంలో తర్వాత గోపి ఆర్ట్, గోపి ఆర్ట్ కూడా నాకు తెలుసుకొని మా ఇంటికి వచ్చి, తమ్ముడు నువ్వు రాను వచ్చి నాడ ఆర్ట్ వేసుకో నీకు డబ్బులు వస్తాయంటే, అన్న నేను డబ్బులు కాదు, నేను వేసుకున్నాను బోర్డ్స్ రాయడం కాదు, నేను మాస్టర్ని కావాలనే ఉద్దేశం నాకు, వేసుకుంటా ఇంటికాడ కానీ నేను మాస్టర్ అనే ఉద్దేశం నాకు ఎక్కువ ఉన్నదని అంటే పర్లేదండి. చాలామంది పిలిచింది నాకు. ఇప్పుడు వరంగల్ నగరంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మీకు ఇక్కడ ఉన్న ఆర్టిస్టులతో సత్సంబంధాలు అంటే ఎవరెవరు అంటే ఒక ప్రోత్సాహకరంగా మిమ్మల్ని ముందుకు ప్రోత్సహించి పంపించిన ఆర్టిస్టులు ఎవరన్నా పేరొందిన వాళ్ళు, ఇప్పుడు మీరు చెప్పిన రెడ్డి కానీ గోపి కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరు? రెడ్డి ప్రోత్సహించండు, గోపి ఆర్ట్, తర్వాత రాజా ఆర్ట్ కూడా, రాజా సిహెచ్ భద్రయ్య కూడా నాకు బాబు ఇట్లా వేస్తానంటే నాకు ప్రోత్సహించు, బాబు బాగానే చేయరాను ఎట్లా అన్నాడు. సోమయ్య ఆర్ట్ ఆయన బొమ్మలు వేస్తున్నాడు సినిమా, సోమయ్య ఆ క్యాన్వాస్ బొమ్మలు ఎట్లా వేయాలని పోయిన సార్ని అడిగిన, సార్ మీరు బాగా ఇస్తాను సార్ అంటే, ఈ కార్డ్బోర్డ్ మీద క్లాత్ వచ్చిండు దానితో వుడ్ ప్రేమ వేసి ఇట్లా వేయాలి అంటే, అది కూడా నేను టీచర్ అయినా కూడా నేను అట్లా తెలుసుకుని నేర్చుకున్నాను ఆయన వలన. అంటే ఇప్పటికి కూడా మీరు ఇంకా సాధన చేస్తూ ఉన్నారు? నిరంతరం నేను పిల్లల దగ్గర నుండి నేర్చుకుంటున్నా, వాడు వేసే నైపుణ్యంలో కొన్ని కొన్ని ఏదో ఉంటాయి తెలియదు, అది నిరంతరమే. దీనికి నేను మార్చాను అయిపోయింది అనేది ఏం లేదు, లైఫ్ సరిపోదా పిల్లలు ఏం పిల్లలు అనేసి కూడా నేను దాన్ని వాడు ఎట్లా వేస్తుంటా నేను దాన్ని అర్థమవుతా వాడేసే. సాలజీ మ్యూజియం పోయినాక కూడా బొమ్మలు వేస్తుంటే ఏ స్టోక్తో ఎట్లా వేసిండని కూడా అర్థమవుతుంటుంది, అది కూడా స్టడీ, అది నా బ్రష్ ఎట్లా టచ్ చేసిండు ఎట్లా దాన్ని వృద్ధి అని తెలుస్తుంటుంది, అది నిరంతర సాధన, నిరంతర సాధన. ఓకే కుమార్ చౌహాన్, ఇప్పటి వరకు మీరు అంటే చిన్నతనం నుండి చాలా కష్టాలు అనుభవిస్తూ వ్యవసాయ పనులు చేసుకుంటూ మీ లోపల ఉన్న నైపుణ్యతను మెరుగుపరుచుకుంటూ అనేక ఇబ్బందులు పడుకుంటూ మీరు ఈ స్థాయికి వచ్చిండ్రు, ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించిండ్రు, అనేక మంది పిల్లలకు మీరు స్వతహాగా డబ్బులు ఖర్చు పెట్టి ఆర్ట్ ఎట్లేయాలి, ఆర్ట్ వేస్తే ఏం ప్రయోజనం అని చెప్పి వాళ్ళను మీరు సమీకరించి ఇప్పటికి కూడా నిరంతరం విద్యార్థి లెక్క మీరు ఇంకా ఆర్ట్ను నేర్చుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నారు. ఇప్పుడు రాబోయే తరానికి అంటే రేపు ముందు తరానికి ఆర్ట్ వల్ల కలిగే ఉపయోగాలు, ఆర్ట్ నేర్చుకుంటే ఏ రకంగా ఉంటారు అనే విషయాలు మీరు చెప్తే రేపు రాబోయే తరం మిమ్మల్ని అనుసరిస్తారు. అన్న ఇదొకటి విషయం, నేను ఫస్ట్ మొగుల పిల్ల కూడా ఆగ్న పిల్ల పనిచేసిన, సెకండ్ నేను నా జీవితంలో డ్రాయింగ్ నేర్పిన స్కూల్ బొల్లికుంట, బొల్లికుంట జడ్పిబిఎస్ మీరు చదువుకున్న స్కూల్, ఆ స్కూల్లో నేను జీవితంలో ఒక్కరోజు సంతకం పెట్టుకోవాలనుకున్నాను, అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన ఆడ 9 సంవత్సరాలు అక్కడ ఆగ్నేపల్లి పనిచేసిన, సెకండ్ నాకు బొల్లికుంటే వచ్చింది ట్రాన్స్ఫర్ వచ్చిన, అక్కడ నాకు చదువు చెప్పిన సారు, నేను బొమ్మ దించిన సార్, 8th క్లాస్లో నేను బొమ్మ దించిన సార్ కూడా ఉన్నాడు ఆడ, మీరు పోయేటప్పటికి ఆడు ఉన్నాడు, ఆయన పోయొచ్చిండు మళ్ళీ వచ్చాడు, ఆయనతో నేను తోటి ఉపాధ్యాయునిగా పనిచేసిన లక్ష్మీనారాయణ సార్తో. తర్వాత ఇంకో గొడిశాల చంద్రమల్ సార్ ఉండే, ఆయన మా గురువే, సూర్యకాంతమైన మేడం తెలుగు పని మేడం అండి, ఆ ముగ్గురితో నేను పనిచేసిన, ఆ డిడి లక్ష్మణ సార్తో నా టీచర్స్ అందరు నన్ను సన్మానించినప్పుడు, తర్వాత నేను మా గురువుని సన్మానించేది, మా గురువులు సన్మానించే ఆ ముగ్గురు కృతజ్ఞతాపూర్వకంగా. అంటే నాకు నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతా అంటే, మా గురువు నేను 8th క్లాస్లో బొమ్మ దించిన సార్ను మళ్ళీ నేను అతనితో పనిచేయడం
అట్లా 3 ఇయర్స్ పనిచేయడం భావిస్తాను నేను. తర్వాత వర్ధన్న ముండైలో పనిచేసిన, ఆడ బొమ్మలు గోడలు కన్నేసి పిల్లలు చాలా మంది నాటకాలు డ్రామాలు వేసిన, తర్వాత బండలను కూడా బొమ్మలు వేసిన శిల్పి. బండలు ఉంటాయి కదా, ఇప్పుడు ఆకారం ఉంటుంది అనుకో, అది ఒకటి ఏనుగు లెక్క అనిపించింది, ఏనుగు లెక్క అది అవుట్ లైన్. ఒకటి ఒకటి తాబేలు నీళ్ళ నుంచి బయటకు వచ్చిన బండే, దాని బండ మీద మీరు ఆర్ట్ వేసి దాన్ని అవుట్ లైన్ వేసి దాని చుట్టూ వేసి ఇటుకలు నాటి దానికి ఒక కలర్ ఒక శిల్పాలు బట్టి కొంచెం చెక్కలేదు, చెక్కలే కానీ ఆ ఉన్న ఆకారాన్ని వేయడం అట్లా చేసిన. అక్కడ నాకు జిల్లా బెస్టిస్ అవార్డు వచ్చింది. సైన్స్ ఫేర్లో పనిచేసిన మన ముండ్రాయి స్కూల్లో పనిచేసినాక మన వరంగల్ డిస్ట్రిక్ట్ హన్మకొండ ఉండదు కదా, సైన్స్ ఫేర్లో పనిచేసిన 1 ఇయర్. ఆడ సైంటిస్టుల బొమ్మలు తీసిన ఆయన వజ్రయ్య సార్ ఉండే, ఆయన సైంటుంట వజ్ర ఆయన దగ్గర పనిచేసిన సైన్స్ ఫేర్లో బొమ్మలన్నీ వేయించిండు. తర్వాత నేను వర్ధన్నపేటలో పనిచేసిన 14 సంవత్సరాలు. ఆ స్కూల్లో అన్ని గోడలు కానీ పెయింటింగ్ వేసిన, అందరు దేశ నాయకులు అందరు వేసి అక్కడ కూడా చాలా పిల్లలకు నాటకాలు డ్రామాలు ప్రతి జనం ఉన్నప్పుడు ఏదో ఒకటి చేసేది, నేను కూడా పాల్గొనే పిల్లలతో ఏదో ఒకటి చేయాలనే మీకు జిజ్ఞాస బాగా. లాస్ట్కు మన్రాయి స్కూల్ మన కడుపుకొండ హై స్కూల్లోకు వచ్చిన, అక్కడ ఒక 1 ఇయర్ ఉన్నది కానీ అడుగు స్కూల్ పెయింటింగ్స్ పిల్లలకు ఎగ్జామ్ రాయించిన, 10 మంది ఎగ్జామ్ అయితే 10 పాస్ అయిన రిటైర్మెంట్ అయింది. అక్కడ నాకు చాలా పిల్లలకు టీచర్స్ కూడా డ్రాయింగ్ చేసుకున్నారు అక్కడ, మాకు ఒక పీరియడ్ మాకు డ్రాయింగ్ స్టాఫ్ కానీ అందరికి డ్రాయింగ్ వచ్చేసింది. ఓకే సార్, అంటే ఇప్పుడు మీరు ఎంత కష్టపడి ఇన్ని స్కూళ్ళల్లో పిల్లలకు చాలామందికి మీరు ఆర్ట్ నేర్పించారు కదా, ఇప్పుడు మీలాగా పేరు తెచ్చుకున్న మీ శిష్యులు ఎవరైనా ఉన్నారు? టీచర్లు ఉన్నారు, స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఈ మంజుల అనే డ్రాయింగ్ టీచర్ టీం కూడా ఆమె స్టూడెంటే, మీ స్టూడెంటే. ఆమె చాలా అవార్డులు తీసుకుంటుంది, ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోతుంది ఆమె. తర్వాత సాగంటి మంజుల అంటారు ఆమె. తర్వాత నేను యూనివర్సిటీలో 3 సంవత్సరాలు డిప్లొమా కోర్సు క్లాస్ చెప్పిన, తర్వాత 2013 నుండి 2019 వరకు నేను ఎండాకాలంలో ట్రాంక్ టీటీసీ క్లాసులు చెప్పేసిన, ఇన్స్ట్రక్టర్గా పనిచేసిన. పిల్లలకు చాలామంది ఉన్న మన ఖమ్మం ఆదిలాబాద్ వరంగల్ ఉంటాయి కదా, ఇవన్నీ జిల్లాలకు వాళ్ళకు నా స్టూడెంట్సే ఉంటారు. ఇప్పుడు మీరు రిటైర్డ్ అయిన తర్వాత ఇంకా ఈ క్లాసులు చెప్తా ఉన్నారా ఎక్కడికన్నా బయట జిల్లాలకు పోయి కానీ మీ దగ్గర కానీ? నేను ఇంటికాడనే దాన్ని హాల్ కట్టిన, పిల్లలుగా వచ్చిన వాళ్ళకి అందరికి డ్రాయింగ్ నేర్పుతున్నా. ఈ ఆర్ట్ అంటే ఈ బొమ్మలు వేయడం వల్ల పిల్లలకు కలిగే లాభం ఏంటి? పిల్లలకు కలిగే లాభం అంటే పిల్లల మనస్తత్వము వాడిని ఒక్క నిలకడ ఉండదు, ఇటు టీవీ చూస్తూ అంటాడు, వాడు వాటి బొమ్మలు చూస్తూ అంటాడు, వాటి ఆడాలని చూస్తూ అంటాడు, ఒక సంచలనమైన మనసు ఉంటుంది, ఒక్క గంట నిలకడగా ఉండదని. కాబట్టి డ్రాయింగ్ పెడుతుంటే గంటలు 2 గంటలు చెప్పి కూసునే ఊపికని వస్తుంది, అంటే ఒక నిలకడగలుస్తుంది అన్నట్టు అయినప్పుడు దాంతో ఒక చిన్నమైన పవర్ వస్తుంది. కొన్ని గంటలు చెప్పిన స్టడీ మీద పోయచ్చు, చాలామంది అంటారు డ్రాయింగ్ వస్తే వేస్ట్ రా, డ్రాయింగ్ తప్ప ఇంకా మిగతా చదువు లేదంటే అంటారు, కానీ డ్రాయింగ్ వచ్చిన వాడు అన్ని రకాలు చేయగలుగుతాడు, ఓపిక వస్తుంది, చాలా రకాల ఇంట్రెస్ట్ ఏమంటారు ఏకాగ్రత వస్తుంది, అల్లపడ్డ వానికి అన్ని రకాల చేయగలుగుతాడు. అన్ని విద్యాలయాల్లో ఇంగ్లీష్ మ్యాథ్స్ నాకు ఒకటి ఇంగ్లీష్ ఉంటుంది, ఒకటి తెలుగు ఉంటుంది, ఒకటి అది ఉంటుంది, ఖాళీ ఉంటుంది ఒక బుక్లో ఆ పిచ్చి గీతలకు ఇస్తా అంటారు, ఆ పిచ్చి గీతలే బొమ్మలు అవుతాయి. లాస్ట్కు ఉన్న ఖాళీ ఉన్న వేసి పెట్టింది ఏమంటాయి కదా, ఆ పిచ్చి గీతలే నేను ఆ బొమ్మలు వేసేది, ఆ గీతలని అరే బిడ్డ ఇది వేస్ట్ కాదురా, ఈ పిచ్చి గీతలు నీకు ఆ గీతల్లో ఎన్ని రకాలు వస్తాయని చూపెట్టేది నేను. ఆ విధంగా పిల్లలకి ఇంట్రెస్ట్ కలిగించేది. ఆ విధంగా ఈ డ్రాయింగ్ వలన చాలా మంచి మనసు వస్తుంది వస్తుంది అంతే, ఏకాగ్రత ఏకాగ్రత పెరుగుతుంది, ఏదైనా అవసరం కాబట్టి ఆ సమయం ఆర్ట్ మీద పెడితే పిల్లలు అన్నింటిలో నైపుణ్యత కలిగి ఉంటారు అంటారు. ప్రభుత్వం ఏంటంటే అందరికీ ఒకటి కళ ఉంటుంది, ఒక మనిషి ఆటలు ఆడుంటాడు, క్రికెట్ ఆడి ఉన్నాడు, సచిన్ ఉన్నాడు,
ఆయన ఒక బాల్ బ్యాట్ పట్టుకొని ప్రపంచానికి గుర్తించేవాడు. కాలు లేని వాళ్ళు చేతులతో ఆయన కాలు చేతులు లేని వాళ్ళు నోటుతో పెయింటింగ్ వేసిన వాళ్ళు, వాళ్ళు ప్రపంచం గుర్తించేవాళ్ళు. ఇట్లా డ్రాయింగ్ వలన చాలా రకాలుగా మనం చేయవచ్చు, గుర్తించగలుగుతాం ప్రపంచంలో, గుర్తింపు పొందగలుగుతాం. ఒక స్టూడెంట్ నాకు మొగిలి అనే స్టూడెంట్ మాకనే పెళ్ళి, వాడు ఒక ఎంప్లాయ్ కరెంట్ ఆఫీస్లో పనిచేస్తాడు, మంచి ఆర్టిస్ట్, డ్రాయింగ్ వల్ల డ్రాయింగ్ మాస్టర్ వాళ్ళు బాగా ఉండే వాడు, కరెంటు పోలేకి కింద పడ్డాడు, అందుకే నడుము ఇరిగింది అయ్యో. కానీ వాడు కదలలేడు, కానీ సార్ నా జీవితం వేస్ట్ అయిపోయింది చచ్చిపోతా సార్ అంటే పెళ్ళి లేదు ఇద్దరు పిల్లలు అమ్మాయి అబ్బాయి. కానీ నేను వేస్ట్ సార్ నా జీవితం వేస్ట్ అవుతుందని నేను చెప్పినారే, మనిషి పుట్టిన మనం ఏకలేవని నీకు ఏళ్ళు నరికినాడు ఇంట్లో మన లేదురా, వాళ్ళమ్మ నీకు ఒక ఏలైపోయింది కదరా, మిగతా ఉన్నాయి కదరా, అట్లా ట్రై చేయమంటే అలా ట్రై చేసినాడు, నువ్వు కూడా ట్రై చేయాలంటే ఇప్పుడు వాడు కూర్చొని పెయింటింగ్ వేస్తాడు, కదలడు, కూర్చొని కూర్చుంటాడు, ఒక ఎంప్లాయ్ బండి పోతా అంటాడు, కానీ నిరంతరం బొమ్మలు వేస్తుండ్రు. చాలా అవార్డులు వచ్చినాయి మనకి, కళా సామ్రాట్ అవార్డు వచ్చింది, ఎన్నెన్నో అవార్డులు వస్తున్నాయి, నిరంతరం ఎంతమందికో ఒక పేరు వస్తుంది దానికి, పేపర్లో పడతా ఉండే ఎంతమందికి ఎన్నో మనకు బొమ్మలు నుంచి ఇస్తుండ్రు. అలాంటి మంచి స్టూడెంట్స్ ఉన్నారు నగర. అదే టాలెంట్కు అవయవాలు సంబంధం లేదు, సంబంధం లేదు, ఏది ఉన్నా కూడా మన లోపల ఉన్న కళే మనల్ని వెలికిలోకి తీసుకొస్తుంది అనేది మీరు చెప్తారు. అవును. అట్లనే మీరు ఉపాధ్యాయ రంగంలో కానీ ఈ ఆర్ట్ రంగంలో కానీ మిమ్మల్ని గుర్తించి ఎన్ని అవార్డులు మీకు ప్రదానం చేయడం జరిగింది, ఎక్కడెక్కడ అవార్డులు తీసుకున్నారు? నాకు మా డిపార్ట్మెంట్లో, నా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఒకటే ఒక అవార్డు ఇచ్చి జిల్లా బెస్ట్ టీచర్ అవార్డు. ఇక తర్వాత 2005లో ఇక దాని గురించి నేను స్టేట్ అవార్డు గురించి నేను దించిన కానీ ఇంత ఫైల్ పెట్టి ఇచ్చినా కూడా అది నాకు గుర్తించి రాలేదు. అది నేను డిఓఫీస్లో బొమ్మలను వేసిన, మరి ఎంతమంది డిఓలు చూసినారు కానీ దాన్ని గుర్తించిన లేకుండా అయినా నాకు ఇక అంతే అనుకున్నా. కానీ మిగతా సంస్థలు అంబేద్కర్ సంబంధించిన సంస్థలు ఆన్లైన్ వచ్చినాయి, నాకు విశ్వగురు అవార్డు వచ్చింది, తర్వాత కళా సామ్రాట్ అవార్డు వచ్చింది, తర్వాత మన గద్దర్ పేరు మీద ఇచ్చిన అది సకల కళ సాంస్కృతిక మండలి, సంస్కృతి మండలి అక్కడి నుంచి కూడా నాకు అవార్డు ఇచ్చింది. ఈ విధంగా ఈ అవార్డులు చాలు నాకు, ఈ అవార్డులు పిల్లలకి మెచ్చుకునే అవార్డు, పిల్లలు చెప్పిన అవార్డులు, ప్రభుత్వాలు ప్రజలు ఇచ్చే అవార్డుల కంటే నీ పిల్లలు ఇచ్చే అవార్డులు, పిల్లలు తెలియ చాలా ఎక్కువైపోయినాయి నాకు. ఈ సంవత్సరం స్వచ్ఛంద సంవత్సరాలు చాలా ఇచ్చినాయి, ఓ 20 అవార్డులు రావచ్చు. ఆన్లైన్ కరోనా గురించి వేసినవి కూడా ఉండే, కరోనా గురించి వచ్చినాయి, ఏది అంబేద్కర్ ఇండియన్ ఫెలోషిప్ అవార్డు వచ్చింది, జ్యోతిరావు పూలే అవార్డు వచ్చింది, తర్వాత విశ్వగురు అవార్డు వచ్చింది, కళా సమ్రాట్, ఇవాళ కొన్ని అవార్డులు వచ్చినాయి చాలు నాకు మా డిపార్ట్మెంట్. ఈమె అవార్డులు ముఖ్యం కాదు, అవి నీలాంటి వాళ్ళని తయారు చేయడం, ఈ బొమ్మల ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం ఉపయోగపడ్డ బొమ్మలు ఏమన్నాయా? కొన్ని వందల పెయింటింగ్ వచ్చిన అంటే ఎలక్షన్ల గురించి దించమని, అది నేనేం చేసానంటే ఆ స్పాట్ పెయింటింగ్లో మా డ్రాయింగ్ టీచర్స్ అందరు పాల్గొన్నారు, నేను పాల్గొన్నా. ఒక నాయకుడు డబ్బులు ఇచ్చి పంచుతా అంటాడు, డబ్బులు పంచుతా ఉంటాడు, డబ్బులు పంచుతాడు, మంది ఇస్తాడు, డబ్బులు పంచుతాడు, తర్వాత తన సీట్ ఎక్కినాక అన్ని తొక్కేసినట్టు, అందరినీ మొత్తానికి ఇబ్బంది పెట్టినట్టు, డబ్బులు పెట్టుకుని డబ్బులు మింగినట్టు తీసినట్టు తీసిన దానికి ఆ వందల ఫిగర్స్ పోయి నాకు ఫస్ట్ ప్రైజ్ మన జిల్లా కలెక్టర్ ఇవ్వడం జరిగింది. అంటే ఓటుకు నోటు మీకే చేయటం అనేది ఒక టైటిల్ మీద నేను వేసిన, దానికి కొన్ని 30,000 ప్రింట్ అయిందట. ఆ కలెక్టర్ అయిపోయింది, కలెక్టర్ కిషన్ గారు, కిషన్జీ. ఆ సార్ నన్ను చాలా మెచ్చుకొని, కుమార్సన గారు నేను చాలా గ్రేట్, నీ ఇచ్చిన ఈ 1,000 రూపాయల అవార్డు కాదు, క్యాష్ అవార్డు 1,000 రూపాయలు, కానీ నీ ప్రింటు 30,000 పైన అయిందా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం కోసం వాడిండ్రు. అది అది మళ్ళీ ఇంకోటి ఎలక్షన్లో గుడ్డి వాళ్ళకు కుంటి వాళ్ళకు అలా అలాంటివి కూడా బొమ్మ వేసిన, అందరు కూడా ఓటు వేయవచ్చు అని. తర్వాత ముసలి వాళ్ళు
వికలాంగుల కూడా ఓటు హక్కు ఉన్నది, వినియోగించుకోవాలని అట్లా కూడా వేసిన మూడు చిత్రాలకు చాలా కొన్ని వేల పింట్లు అయినాయి. అది సమాజానికి నేను తీసిన ఉపయోగపడ్డట్టే. అదే సమాజంలో జరుగుతున్న నోటుకు ఓటు తీసు, ఓటు అమ్ముకోవద్దు, ఓటు అమ్ముకోవద్దు అనేది మీరు చిత్రీకరిస్తే అది రాష్ట్ర వ్యాప్తంగా అడ్వర్టైజ్మెంట్కు వాడుకున్నారు. అవును. లేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ చిత్రలేఖనాలు అంటే ఈ ఆర్ట్ చేసే వాళ్లకు ప్రోత్సాహకాలు ఏమైనా కావాలా అనే విషయాలు చెప్పండి. నాకు మా గురువులు ప్రోత్సహిస్తేనే కొన్ని మాస్టర్ అయినాను. నేను చాలామందిని పిల్లలు తయారు చేసిన, ఆర్టిస్టును తయారు చేసిన. నాకు తీరని కోరిక ఏంటంటే వాళ్ళకు ఉద్యోగాలు అయితే లేవు, వాళ్ళు డ్రాయింగ్ టీచర్లు కావాలి. నేను గురువు అవ్వడం కాదు, నా విద్యార్థులు గురువులు అయితే అలాంటి 33 సంవత్సరాల క్రితం 89లో నాకు జాబ్ వచ్చింది. అప్పటి నుంచి ఇంతవరకు డ్రాయింగ్ టీచర్లు లేరు. నేను చూసుకున్నదానికి, నేను చెప్పుకున్నదానికి వట్టి ఆర్టిస్టులు కనపడతాను, కానీ నిజమైన నా ఆర్ట్ డ్రాయింగ్ మాస్టర్ వారసులు లేకుండా అయిపోతాను. చెప్పేదానికే నాకు పనిచేస్తాను. నాకు చాలా బాధ అవుతుంది, నా విద్యార్థులు ఇంత కష్టపడి నేర్పినా సార్ మీరు నేర్పిన నా విద్య నాకు ఎందుకు ఉపయోగపడతలేదు అంటాను. నాకు చాలా అది బాధ అనిపిస్తాను. ఇప్పటికని ప్రభుత్వం నా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే బాగుంటుంది. కానీ గురుకులంలో పోస్టులు వచ్చినాయి, అది దాంట్లో చాలామంది నా స్టూడెంట్స్ ఉన్నారు. కానీ ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా కావాలని నా కోరిక. ప్రతి జిల్లా పరిషత్ స్కూల్లో ఒక ఆర్ట్కి సంబంధించిన టీచర్ను పెట్టాలని కంపల్సరీగా ఉండాలి. కంపల్సరీగా ఉంటేనే మనకు పిల్లలకు ఒక మంచి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు క్రికెట్ ఆడేవానికి వాళ్ళకు ఒక పీటీ సార్ అవసరం, నా డ్రాయింగ్ బొమ్మలు నేర్చిన వాళ్ళకి డ్రాయింగ్ టీచర్ అవసరం. వీళ్ళు ఉంటేనే వాళ్ళకి మిగతా చదువు కూడా వస్తుంది. అంటే ప్రతి స్కూల్లో ఒక డ్రాయింగ్ టీచర్ అయితే తప్పనిసరి పెట్టాలి అని మీరు కోరుతా ఉన్నారు? అవును, కోరుతున్నా. ఈ సమాజానికి మీ అనుభవం, మీరు పడ్డ కష్టం, మీరు చేసిన త్యాగం, మీరు చేసిన సమాజ సేవకు సంబంధించి ఏమైనా సందేశం? మనం అనుకున్న రంగంలో అది కష్టపడి సాధించవలసిందే. నేను డ్రాయింగ్ నేర్చుకున్నా, నా డ్రాయింగ్ నేర్చుకుని సక్సెస్ అయినా, నిరంతరం ఇంకా చేస్తూనే ఉన్నా. అదే ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ మీద వాళ్ళను ప్రోత్సహిస్తే బాగుంటుంది. తల్లిదండ్రులైనా కూడా సమాజమైనా అని వాళ్ళకు ప్రోత్సహించాలి. ఎవరికి ఏ కాలంలో వాళ్ళకు ప్రోత్సహిస్తే బాగుంటుంది. ఒక కుమారస్వామి గారు ఇలా ఒక మంచి బొమ్మను లైవ్లో మాట్లాడారు. ఇది ఎట్లా గీసిన బొమ్మ చేయాలి? ఇంకా కనపడుతుందా? అది అదే ఒక గీత అయితే దీన్ని ఒక మేక లేక బుట్ట లేక చేయవచ్చు. ఏంటి మీరు ఎట్లా గీస్తాం? ఇట్లా దీన్ని ఇంకా చేయాలంటే చూడాలి, చెరువుగా చెట్లకి చేస్తాను అన్ని అద్భుతం. చాలా బాగా అంటే ఇప్పుడు ఏదో ఒకటి చికిత్స చేద్దామంటే దాన్ని మీరు మూడు చేపలు చెరువులకు వెళ్ళి మూత ఏదో బయట పెట్టినట్టు బాగుంది. రకరకాల నేను పిల్లలు ఏం పెట్టాను పి ఇంగ్లీష్ పి అక్షరం అది.
ఇంగ్లీష్ పి అక్షరం కూడా అనుకోవచ్చు. తర్వాత మనము ఓకే, థ్యాంక్ యూ కుమారస్వామి గారు. చిన్నతనం నుండి మరి తనలో ఉన్న నైపుణ్యతను మెరుగుపరుచుకుంటూ ఎన్ని అడ్డంకాలు వచ్చినా కూడా దాన్ని వదిలిపెట్టకుండా నేనేదైతే సాధించాలనుకున్నానో అనే సంకల్పంతో దాన్ని సాధించడం కోసం నిరంతరం శ్రమించి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి ఆయన చదువుకున్న స్కూల్లో కూడా ఉపాధ్యాయునిగా పనిచేసి మరి అనేక మంది విద్యార్థులకు ఈ ఆర్ట్ రంగంలో రంగప్రవేశం చేయించి స్వతహాగా డబ్బులు పెట్టి ఎంతోమంది విద్యార్థులను ఆర్ట్ వైపు మలిపి మరి అట్లనే సమాజానికి సంబంధించి కూడా అనేక సేవా రంగాల్లో ముందుండి మరి ఈ సమాజంలో ఉన్నటువంటి రేపటి తరం వాళ్ళలో ఉన్న కళను వాళ్ళలో ఉన్న ఏదైతే జిజ్ఞాసను నైపుణ్యాన్ని మరి మెరుగుపరుచుకొని సమాజానికి ఉపయోగపడే దిశగా నడవాలని చెప్పి మరి సందేశాన్ని ఇచ్చినటువంటి కుమారస్వామి గారికి మరి SKSM టీవీ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఒక చిన్న పాట పాడుతున్నాను, పాడండి. స్కూల్లో ఒక తల్లి, అంటే నేను స్కూళ్ళల్లో ప్రతి మీటింగ్లలో పాడేది పాట అది, చిన్నారి చిట్టి తండ్రి మావాడు బంగారు బుజ్జి తండ్రి సంఖ్యకి దిగడు అమ్మా మావాడు చక్కని వాడేయమ్మా చిన్నారి చిట్టి తండ్రి మావాడు బంగారు బుజ్జి తండ్రి సంఖ్యకి దిగడు అమ్మా మావాడు చక్కని వాడేయమ్మా కలెక్టరే ఎవును మావాడు కండక్టరే ఎవును బారిస్టరే ఎవును మావాడు బంట్రోతుయే ఎవును చిన్నారి చిట్టి తండ్రి మావాడు బంగారు బుజ్జి తండ్రి సంఖ్యకి దిగడు అమ్మా మావాడు చక్కని వాడేయమ్మా రాకెట్లనే ఎక్కును మావాడు జాకెట్లనే కుట్టును రాకెట్లనే ఎక్కును మావాడు జాకెట్లనే కుట్టును పైలెటు ఏ అవునో మావాడు పాకెట్లనే కొట్టును చిన్నారి చిట్టి తండ్రి మావాడు బంగారు బుజ్జి తండ్రి సంఖ్యకి దిగడు అమ్మా మావాడు చక్కని వాడేయమ్మా రాజాలనే ఏలును మావాడు రాజాలనే దోసును రాజాలనే ఏలును మావాడు రాజాలనే దోసును పాఠాలనే చెప్పును మావాడు పాపాలనే కూర్చును
చిన్నారి చిట్టి తండ్రి, మావాడు బంగారు బుజ్జి తండ్రి, సంఖ్యకి దిగడు అమ్మా మావాడు చక్కని వాడేమా, మా ఊరి పంతులయ్యా మావాడు మీ బడికి వచ్చున్నయ్యా, మా ఊరి పంతులయ్యా మావాడు మీ బడికి వచ్చున్నయ్యా, మావాణ్ణి మంచి పౌరుణ చేసి తీర్చుదిద్దుమయ్యా. చిన్నారి చిట్టి తండ్రి, మావాడు బంగారు బుజ్జి తండ్రి, సంఖ్యకి దిగడు అమ్మా మావాడు చక్కని వాడేయమ్మా, మావాడు చక్కని వాడేయమ్మా. సూపర్ సూపర్ సార్. ఒక ఉపాధ్యాయులుగా మీరు చెప్పాలనుకున్న సందేశాన్ని పాట రూపంగా చాలా చక్కగా చెప్పారు. ఒక తల్లి తన బిడ్డను సంగనేసుకొని మరి ఏమవుతాడో అని చిన్నప్పుడే ఇవన్నీ కూడా ఆయనకు వినిపించి మరి నీకున్న రంగం, నువ్వు ఎంచుకున్న నీ లోపల ఉన్న ఆలోచన విధానం ప్రకారం నువ్వు ముందుకు నడవని చెప్పి చిన్నప్పుడే తల్లి ప్రోత్సహించిన పాటను చాలా చక్కగా పాడారు. మరొకసారి మీకు ఎస్కేఎస్ఎం టీవీ నుంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీకు కూడా సార్ చాలా సంతోషం. మిమ్మల్ని కలుసుకోవడం నిజంగా మా అదృష్టం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్న. మీ ఇలాంటి ప్రోత్సాహం మాకు ఎప్పటి ఉండాలని, మీ అన్ని రంగంలో మా మీరు ప్రోత్సహించాలని నాకు కృతజ్ఞతలు. ఓకే, థ్యాంక్ యూ.